నమస్తే, జనతా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా అయిలయ్య సహకారంతో యాదాద్రి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గ్యాత కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా బండకొత్తపల్లి గ్రామంలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోపాల్ దాస్, రాములు, గ్రామశాఖ అధ్యక్షులు ఎర్రయ్య, ఉపాధ్యక్షులు మర్రి నరసింహ, ప్రధాన కార్యదర్శి ఉయ్యాల సుదర్శన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాపురం సతీష్ గౌడ్, సెక్రటరీ యాదగిరి మల్లేష్, ననుబాల మహేష్, ఎస్సీసెల్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ దాస్ యాదగిరి, రామగిరి వెంకన్న, కోడారి సోమన్న, చీకటి ఉపేందర్ గౌడ్, మల్లికార్జున్, గద్వాల మణి, మర్రి రమేష్, రమేష్ గౌడ్, పూసల వెంకన్న, విక్రమ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఇంత కనీ విని పెరగనిగా జరిగింది మన బండకొత్తపల్లిలో. ఒక పండుగ వాతావరణం చేకూరుంది. మీ అందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ ఇక్కడ ఉన్న పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ చేసినందుకు యువకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఎప్పుడు చేసినా ఇటువంటి ప్రోగ్రామ్స్ మంచిగా సక్సెస్ చేద్దాం, దానికి వెనక పోయే ముచ్చట్లేదు. అన్నీ కూడా ముందు మీకు ఏది కావాలనుకున్నా నేను మీకు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నా. కనుక మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో ప్రతి ప్రోగ్రామ్ కొద్దిగా ముందు ఒక 10 రోజుల ముందో 5 రోజుల ముందో దీన్ని సక్సెస్ చేసుకోవాలి.